పుత్ర నామమున ఆమెను క్రీస్తునాథుని ఎందు మిక్కిలి ప్రియులకు దేవుని బిడ్డలారా ఈ వాక్య పరిచర్యకి మిమందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను రాజుల మొదటి గ్రంథము పంతొమ్మిదవ అధ్యాయము నాలుగు ఐదు వచనములు ఏలియ ఒక్కడే ఒక ఒకరోజు ప్రయాణమును సాగించను ఆ అడవిలో ఒక రేగు చెట్టు క్రింద కూర్చుండి ప్రాణములు విడివగోరి ప్రభువా ఈ బాధలు యొక్క చాలు నా ప్రాణములను తీసుకొనుము మా పూర్వుల వల్ల నేనును జీవములు విడిచేదను అని పలికెను అట్లు పలికి చెట్టు కింద పడుకొని నిద్రించుచుండెను అప్పుడు ఒక దేవదోత అతని తట్టి లేపి నీవు లేచి భుజించుము అని పలికెను క్రీస్తునాదునియందు మిక్కిలి ప్రియులకు దేవుని బిడ్డలారా సహోదరి సహోదరులారా క్రైస్తవుడనేటువంటి వాడు జీవితంలో శ్రమలు సవాళ్ళు ఎదురైనప్పుడు ఏం చెయ్యాలి ఏ విధముగా ఉండాలి మనందరికీ కూడా మన నిత్య జీవితంలో ఇహలోక జీవితంలో శ్రమలు సమస్యలు అనేటువంటివి సర్వసాధారణంగా వస్తూనే ఉంటాయి కొన్ని సందర్భాలలో చిన్నవైతే మరికొన్ని సందర్భాలలో ఇక మన వల్ల కాదు నా వల్ల కాదు ఇక ఈ శ్రమలు నాకు చాలు నా వల్ల కాదు మరికొన్ని సందర్భాలలోనైతే ఇక జీవితాన్ని చాలించేస్తాను నా వల్ల కాదు ఈ శ్రమలు భరించటం అనే స్థితికి మనం వస్తూ ఉంటాం క్రైస్తవులమైన మనం మన శ్రమల సమయంలో మన కన్యూనిటీ సమయంలో ఏ విధముగా ఉండాలి ఏ విధముగా జీవించాలి అనేటువంటి దానికి చక్కని ఉదాహరణ రోషము కలిగిన ప్రవక్త అయినటువంటి ఏలియా ప్రభునందు ప్రియులకు దేవుని బిడ్డలారా ఏలియా ప్రవక్త ప్రవక్తలందరిలో కూడా మోస ప్రవక్త ద్వారా అగ్రగణ్యుడైనటు ప్రవక్త చాలా దైవ అంశాన్ని పొందుకున్నటువంటి ప్రవక్త దేవుని యొక్క శక్తిని బలంగా పొందుకున్నట్టు ప్రవక్త ఏలియా ప్రవక్త రాజులను ఎదిరించాడు రాణులను ఎదిరించాడు వారు అన్యదేవతలను పూజిస్తూ ఉంటే నిజమైన ఆరాధనని వాళ్ళు దారి తప్పి తప్పిస్తూ ఉంటే మీరు చేసేది తప్పు అని వాళ్ళని ఖండించాడు దేవుని పేరిట అయితే ఏలియా ప్రభక్త కూడా ఒకలాంటి భయములో కూరుకుపోయినప్పుడు ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పుడు ఏలియా ఏం చేశాడో అది క్రైస్తవులు మనందరికీ కూడా శిరోధార్యము కావాలి శ్రమలు వచ్చినప్పుడు బాధలు వచ్చినప్పుడు క్రైస్తవలంగా మనం ఎలాగా ఉండాలి అని ఏలియా నీకు నాకు నేర్పిస్తూ ఉన్నాడు ఏం చేస్తున్నాడు ఒక దినమంతా ప్రయాణం చేసి అరణ్యములో ఒక చెట్టు కింద కూర్చొని దేవునికి ప్రార్థన చేస్తున్నాడు తన కష్టాన్ని తన బాధని ప్రియులకు దేవుని బిడ్డలారా తనను ఎన్నుకున్నటువంటి అభిషేకించినటువంటి పిలిచి మలచుకున్నటువంటి ఆ దేవునికే మొరపెట్టుకుంటున్నాడు తన శ్రమలతోటి ఏమంటున్నాడు రాజుల మొదటి గ్రంథము పంతొమ్మిదవ అధ్యాయము నాలుగవ వాక్యములో అడవిలో ఒక రేగు చెట్టు కింద కూర్చుండి ఏలియ ప్రాణములు విడివగోరెను అంత శ్రమలలో ఉన్నాడు అంత కష్టాలలో అంతకన్నిటిలో ఉన్నాడు ప్రాణాలు విడిస్తే బాగు అనే స్థితికి చేరుకున్నాడు ఒక్కసారి కాపైన ఒక్కసారైనా మనం కూడా పీలారా మన సమస్యలలో ఉన్నప్పుడు వేదనలో ఉన్నప్పుడు బాధలలో ఉన్నప్పుడు అవి ఇక మన వల్ల కాదు వాటిని తీసివేయలేము అనుకున్నప్పుడు మనం కూడా కొన్నిసార్లు ఇక నేను ఈ జీవితాన్ని జీవించలేను ఈ బ్రతుకును బ్రతకలేను అనే స్థితికి వస్తాం అట్టి సమయంలో మనం ఏం చెయ్యాలి అనేదానికి ఏలియా ప్రవక్త మనకి నేర్పిస్తున్నాడండి ఏమంటున్నాడు దేవునికి ప్రార్థన చేసుకుంటున్నాడు దేవునికి మొరపెట్టుకుంటున్నాడు ప్రభువా ఈ బాధ లేక చాలయ్యా నా ప్రాణములు తీసుకొనుము మా పూర్వల నేను కూడా జీవములు విడిచేదను అని పలికెను ప్రియ దేవుని బిడ్డ క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు సంక్లిష్టమైనటువంటి స్థితిలో ఉన్నప్పుడు నువ్వేం చేస్తున్నావు నిజమే మన పొరుగు వారితో మనం పంచుకోవాలి మన ఇరుగు వారితో మన బాధలను పంచుకోవాలి మన కుటుంబ సభ్యులతో షేర్ చేసుకోవాలి కానీ ప్రియులకు దేవుని బిడ్డలారా ఈ ఆధునిక ప్రపంచములో ఈ గజిబిజి ప్రపంచములో ఈ హెక్టిక్ షెడ్యూల్స్ తోటి మన బాధలు వినేటువంటి వారెవరున్నారు విన్నాకని అర్థం చేసుకునేటువంటి వారు ఎవరున్నారు ప్రియ దేవుని బిడ్డ నీవు కూడా ఒకవేళ నన్నెవరూ అర్థం చేసుకోవటం లేదు నా బ్రతుకుని ఎవరూ కూడా పట్టించుకోవటం లేదు నా సమస్యలని నా వేదనని నా కన్నిటిని ఎవరూ కూడా పట్టించుకోవటం లేదు అనుకుంటున్నావా మన సమస్యకి సమాధానమైనటువంటి ఆ దేవుని సన్నిధికి వెళదాం చాలాసార్లు మనం చేసేది ఏమిటి అంటే పిల్లారా చిన్న కష్టం రాగానే పెద్ద కష్టం రాగానే మనం నమ్మి మనం నమ్ముతున్నారు అనుకున్నటువంటి వారి ముందు మనం రహస్యాలని చెప్తాం తరువాత మన హేళన చేస్తారు అవహేళన చేస్తారు ఎగతాళి చేస్తారు మనం ఓడిపోతుంటే పండగ చేసుకునే రోజులు ఇవ్వండి మనం బాధలు పడుతుంటే సంతోషించే రోజులండి కాబట్టి ఏలియా ప్రవక్త ప్రాణాపాయ స్థితిలో ఉన్నా కానీ ఎసబెలి రాణి తనను చంపుతానని చెప్పినా కానీ అతను నరమాతృడి మీద ఆధారపడలేదండి నరులను నమ్మి నరమాతృడి మీద ఆధారపడువాడు నాసనమగును అని పలికాడు సామెతల గ్రంథకర్త నరులను నమ్మి నరమాతృడి మీద ఆధారపడువాడు నాసనమగును అంటున్నాడండి అదే గ్రంథకర్త నరులను నమ్ముట కంటే యహోవాను ఆశ్రయించుట శ్రేయస్కరము దీవెనకరము ఆశీర్వాదకరము అంటున్నాడు ప్రియులకు దేవుని బిడ్డలారా క్రైస్తవులు అంటే మనం పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుంచి నేర్చుకునేది ఏమిటి అంటే భక్తులైనటువంటి దైవజనులందరూ కూడా అభిషిక్తులందరూ కూడా వారి శ్రమల సమయంలో వారి కష్ట సమయంలో దేవుని మీద ఆధారపడటం నేర్చుకున్నారు వారి భారాన్ని వారి శ్రమలని వారి కష్టాన్ని కూడా దేవునికి తెలియజేయటం ఆయనకి అప్పచెప్పటం నేర్చుకున్నారు ఈ రోజున క్రైస్తవుడు అనేటువంటి వాడు శ్రమలలో ఏ విధముగా జీవించాలి అంటే దేవుని మీద ఆధారపడటం నేర్చుకోవాలి కారణం ఆయనకి నీ గురించి నా గురించి సమస్తము తెలిసినటువంటి వాడు ఉన్నాడు కాబట్టి నీవు నేను ఆయన నుండి ఏది కూడా దాచిపెట్టలేము కాబట్టి కాబట్టి బిడ్డలారా ఆయన సన్నిధికి వెళ్ళటానికి ప్రయత్నం చేద్దాం ఏలియా మహా గొప్ప ప్రవక్త శక్తిమంతుడు కానీ అతను కూడా ప్రాణాపాయ స్థితిలో వేదనలో ఉన్నాడు కన్నీటితో ఉన్నాడు ప్రాణ భయముతో పరుగులు పెట్టాడు ఆ సమయంలో దేవుని సన్నిధికి వెళ్ళాడు ఎక్కడికి వెళ్ళాడు ప్రియులకు దేవుని ఒకరోజు ప్రయాణము సాగించను అడవిలో ఒక రేగు చెట్టు కింద కూర్చుండను ప్రాణములు విడివగోర అరణ్యము అనేటువంటి బైబిల్ గ్రంథంలో దేవుని యొక్క నివాస స్థానానికి ప్రార్థన జీవితానికి గురుతుగా ఉంటుందండి బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం కదా మోసే అరణ్యములో తన మామ అయినటువంటి ఇత్రో యొక్క గొర్రెలు కాస్తూ ఉండగా సినాయి పర్వతము దగ్గరికి వచ్చినప్పుడు ఆ అరణ్యములో ఆ పర్వతము దగ్గర దేవుడు మండుచున్న పొద నుండి ప్రవక్తతో మాట్లాడాడు యేసుప్రభు జీవితంలో కూడా ఆయన ఎడారికి వెళ్ళి నలభై దినాల పాటు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి దేవునితో మమేకమై ప్రార్థన చేశాడు ఆ తర్వాత శోధించబడి విజయాన్ని పొందాడు అరణ్యము పర్వతము అనేటువంటిది దేవుని యొక్క నివాస స్థానానికి గుర్తుగా ఉంది ఏలియా ప్రాణ భయముతోటి ఒక రోజంతా ప్రయాణము చేసి ఆ అరణ్యములో ఒక రేగు చెట్టు కింద కూర్చుండి ప్రాణము విడివగోరను తర్వాత పలుకుతాడు ప్రియులకు దేవుడు అడుగుతాడు ఏలియా నీవు ఈ అరణ్యములో ఏం చేస్తున్నావు అని అడుగుతాడు ప్రియదేవుని బిడ్డ మనందరం నేర్చుకోవాలి ఏలియా ప్రవక్త ద్వారా ఏమిటి అంటే నీ సమస్యల సమయంలో నీ వేదన నీ కన్నిటి సమయంలో దేవునిపై ఆధారపడటం నేర్చుకో కీర్తనాకారుడు ఎంత చక్కగా చెప్తాడండి యాభై ఆరవ కీర్తన ఎనిమిదవ వాక్యాన్ని ఒకసారి చదువుకుందాం చక్కని మాట ప్రియులకు దేవుని బిడ్డలారా ఏంటంటే మనం కన్నీరు కాచటం దేవునికి ఇష్టం లేదంటండి మనం వేదనలో ఉండటం దేవుడు మెచ్చడంటండి మనం సంతోషంగా ఉండాలని కోరుకుంటాడు మన దేవుడు ఏమంటున్నాడు నీవు నా వేదలను గుర్తించుతివి నా కన్నీటిని నీ సీసాలో పోసుకొని ఉంచితివి వాణిని నీ గ్రంథమున లిఖించుతివి అంటున్నాడండి మన కన్నీటిని కూడా భద్రపరచుకునే దేవుని దగ్గర మనం కన్నీరు కార్చాలి బిడ్డ నీ కన్నీటిని అనవసరంగా ఇతరుల ముందుకు వెళ్ళి వాళ్ళ ముందు కార్చి నీ కన్నీటి యొక్క విలువను తగ్గించుకో మాకు వృధా చేసుకో మాకు క్రైస్తవుడు అనేటువంటి వాడు కన్నీరు వచ్చినప్పుడు దేవుని సన్నిధిలో కార్చాలి దేవుని సన్నిధిలో మనం కన్నీరు కార్చగలిగితే ఏమంటున్నాడు నీవు నా వేదనను గుర్తించుతివి నా అశ్రు బిందువులను నా కన్నీటిని నీ సీసాలో పోసుకుని భద్రపరచుకొంటివి వానిని నీ గ్రంథమున లిఖించి ఉంచితివి నేను నీకు మొరపెట్టగా దేవుడు నా పక్షమున ఉన్నాడని నాకు తెలియను అంటున్నాడండి ఎంత గొప్ప మాటలండి ప్రియులకు దేవుని బిడ్డలారా నువ్వు కన్నీరు కారుస్తుంటే ఆయన కూడా కన్నీరు కారుస్తాడు ఇది నిజం ఎప్పుడూ నువ్వు ఆయన మీద ఆధారపడి జీవించేటువంటి వారివైతే ఆధారపడి జీవించేటువంటి దానివైతే ప్రియులకు దేవుని బిడ్డలారా గుర్తుపెట్టుకుందాం నువ్వు కన్నీరు కారుస్తుంటే ఆయన కూడా కన్నీరు కారుస్తాడు యోహాను సువార్త పదకొండవ అధ్యాయంలో మూడు సార్లు మనం చదువుకుంటామండి లాజరు చనిపోయినప్పుడు ప్రియులకు దేవుని బిడ్డలారా యేసు ప్రభు మూడు సార్లు కన్నీరు కార్చాడు ఎందుకని తనను ప్రేమించేటువంటి తన ప్రియులు కన్నీరు కారుస్తున్నారు కాబట్టి తనను ప్రేమించే తన ప్రియులు తాను ఇష్టపడినటువంటి వారు తనను ఇష్టపడుతున్నటువంటి వారు కన్నీరు కారుస్తుంటే అతను కన్నీరు కార్చకుండా ఉండలేటండి కాబట్టి బిడ్డలారా క్రైస్తవుడనేటువంటి వాడు శ్రమల సమయంలో ఏ విధంగా ఉండాలి అంటే ఆయన దగ్గరకు వెళ్ళాలి యోహానుసు వార్త పదకొండవ అధ్యాయము ముప్పై మూడవ వాక్యము ఆమెయు ఆమె వెంట వచ్చిన యూదులను విలపించుటను చూచినప్పుడు యేసు హృదయము ద్రవించను ఆయన దీర్ఘముగా కన్నీరు కార్చను ఎవరు యేసు ప్రభు మరియమ్మ మాత్తమ్మ తన యొక్క సహోదరుని కోల్పోయి లాజలను కోల్పోయి కన్నీరు కార్చినటువంటి సమయంలో దేవుని బిడ్డలారా యేసు ప్రభువు కూడా వారితో పాటు నిట్టూరుస్తున్నాడు కన్నీరు కారుస్తున్నాడు ఒకటవసారి ఆ తరువాత వాక్యం విధంగా చెప్తుంది ప్రియులకు దేవుని బిడ్డల మీరు అతను ఎక్కడ సమాధి చేసి తెరి అని యేసు అడిగను ప్రభు వచ్చి చూడు అని వారు పలికెరి యేసు కంటతడి పెట్టెను రెండవసారి ప్రియలారా తనను ఇష్టపడే బిడ్డలు తాను ఇష్టపడే బిడ్డలు కన్నీరు కారుస్తుంటే ఆయన చూస్తూ ఊరుకోడండి ఆయన కూడా కన్నీరు కార్చి మన యొక్క వేదనని హృదయ వేదనని గుండె కోతని తగ్గించే దేవుడు ఏసయ్య ఆ తరువాత ముప్పై ఎనిమిదవ వాక్యములో ఏసు మరల దీర్ఘముగా నిట్టూర్చి సమాధి వద్దకు వచ్చి అది ఒక రాతితో ముయ్యబడినట్టు గృహ మూడు చోట్ల ఆయన నిట్టూర్చను కన్నీరు ఖర్చను కన్నీరు ఖర్చను రాయబడి ఉంది ప్రియ బిడ్డ నీ వేదన సమయంలో నీ కష్ట సమయంలో నీవు ఎవరి ముందు కన్నీరు కారుస్తున్నావు నీ కన్నీటిని వృధా చేసుకో మాకు ఏలియా మనకు నేర్పిస్తున్నాడు ఈ రోజున ఏమిటి అంటే నీ బాధల సమయంలో నీ బాధలను తీర్చగలిగినటువంటి దేవుని దగ్గరికి వెళ్ళు ఆయన దగ్గరికి వెళ్ళు కీర్తన ముప్పై నాలుగవ కీర్తనలో చక్కని మాటలు ఉన్నాయి ప్రియల దీనికి సంబంధించి ఏమంటాడంటే ప్రభువ నీవు నీతిమంతులను ఒక కట్ట కనిపెట్టుకొని ఉండు అని అంటున్నాడు నీతిమంతులను ఏం చేస్తాడంట ఆయన కనిపెట్టుకొని ఉంటాడంటండి కాబట్టి మనం ఎవరి దగ్గరికి వెళ్ళాలి క్రైస్తవలంగా బాధల్లో ఉన్నప్పుడు ఆయన దగ్గరికి వెళదాం ప్రియులకు దేవుని బిడ్లారు మన సమస్యకు సమాధానాన్ని ఇవ్వగలిగినటువంటి ఆయన దగ్గరికి వెళదాం పద్దెనిమిదవ వాక్యము పంతొమ్మిదో వాక్యం చాలా ముఖ్యమైనటువంటివి ప్రియులారా కీర్తన గంధ ముప్పై నాలుగవ అధ్యాయం వేదన వలన గుండె పగిలిన వారికి ప్రభువు చేరువలోనే ఉండును బాధల వలన ధైర్యము కోల్పోయినటువంటి వారిని అతడు రక్షించును అంటున్నాడు ప్రియదేవుని బిడ్డలారా ఏలియా కూడా వేదన వలన గుండె పగిలిపోయి ఉన్నాడు బాధలతో ధైర్యాన్ని కోల్పోయి ఉన్నాడు అటువంటి వారిని దేవుడు అంటండి చేరువలో ఉంటాడంటండి అదేవిధంగా అట్లాంటి వారిని రక్షిస్తాడట ప్రియలార ఆ తరువాత అంటున్నాడు పుణ్యపురుషునికి అనేక ఆపదలు వస్తాయి దేవుని నమ్మాం కాబట్టి మనకి శ్రమలు రావు అంటలేదండి నేను దేవుని నమ్ముకున్నాం కాబట్టి ఇక మన జీవితంలో శ్రమలే రావు సిలువలే రావు కష్టాలే రావు అంటలేదు కానీ ప్రియులారా ఆ విషయానికి వస్తే మనం దేవుని అనుసరించాలంటే మన సిలువలు ఎత్తుకొని అనుసరించాలి ప్రభు అన్నాడు కానీ ఒకటే మనం గుర్తుంచుకోవాలి మన సిలువను మోస్తూ ఉండగా దేవుడు మనకు తోడుగా ఉండి మన శిలువను ఆయన మోస్తాడు పుణ్య పురుషునికి చాలా ఆపదలు చుట్టుముట్టును కానీ ఆ విపత్తులన్నిటి నుండి కూడా ఆ యొక్క శ్రమలన్నిటి నుండి కూడా ప్రభు అతను రక్షించి తీరును ఎంతో గొప్ప మాట ప్రియులారా ఆ విపత్తులన్నిటి నుండి కూడా ఆ శ్రమలన్నిటి నుండి కూడా ఆయన రక్షించి తీరతాడంటండి ప్రభు అతనిని సురక్షితముగా కాపాడును అంటున్నాడు ప్రియదేవిని బిడ్డ నీవు శ్రమలలో ఉన్నప్పుడు బాధలలో ఉన్నప్పుడు ఒక క్రైస్తవునిగా నువ్వేం చెయ్యాలి ఆయన సన్నిధికి వెళ్ళి మొరపెట్టాలి ఆయన సాన్నిధ్యానికి వెళ్ళాలి నీ కన్నిటినీ వృధా కానివ్వకుండా నీ హృదయాంతరంగాన్ని తెలిసి ఉండినటువంటి ఆయన వద్దకు వెళ్ళి నీ సమస్యకు పరిష్కారాన్ని ఇవ్వగలిగినటువంటి సర్వశక్తివంతుడిని ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు నీ వేదనకి నీ గుండె కోతకి ఆయన సమాధానాన్నిస్తాడు ప్రియులకు దేవుని బిడ్డలారా మన కన్నిటిని నాట్యముగా మార్చగలిగినటువంటి దేవుడు ముప్పైవ కీర్తన పదకొండవ వాక్యంలో దావీదు మహారాజు అనుభవపూర్వకంగా రాసుకున్న కీర్తన ఇది ఆయన కూడా ఎన్నో వేదనలు పొందాడు తన జీవితంలో తను నమ్ముకున్నటువంటి వారే తను ఉన్నత స్థితిలో ఉన్నప్పుడు ఆయన పరిస్థితులన్నీ బాగున్నప్పుడు ఆయన చుట్టూ చేరారు కానీ ఆయన ఎప్పుడైతే అబ్సాలోము నుండి పారిపోతున్నాడో అతని మీద రాళ్లేశారు తిట్టారు నిందల పాలు చేశారు అవమానాల పాలు చేశారు భయంకరమైన వేదనలకు గురి అయ్యాడు కన్నీటితో ఉన్నాడు దావీదు ఎప్పుడూ కూడా దేవుని మీదే ఆధారపడటం నేర్చుకున్నాడు కాబట్టి ఆయన పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో సువర్ణక్షరాలతో లిఖించినటువంటి తన పేరుని చిరస్థాయిగా ఉంచుకోగలిగాడు ఏమంటున్నాడు దావీదు ప్రియులకు దేవుని బిడ్డలారా దేవా నీవు నా శోకమును నాట్యముగా మార్చుతివి సంపా సంతాప సూచకముగా నేను తాల్చి ఉన్నటువంటి గోనెను తొలగించుతివి నాకు ఆనందకరమైన బట్టలను కట్టబెట్టితివి అంటున్నాడు ఇంకా ఏమంటున్నాడండి కనుక నేను మౌనముగా ఉండక నీ స్థుతులను పాడెదను అంటున్నాడు దానియలు ప్రవక్త ప్రియులారా సింహపు బోనులో ఉన్నప్పుడు మనుషుల మీద ఆధారపడలా దేవుని మీద ఆధారపడ్డాడు అగ్నిగుండములో పడవేయబడినప్పుడు దేవుని మీద ఆధారపడ్డాడు క్రైస్తవుడు అనేటువంటి వాడు ప్రియులకు దేవుని బిడ్డలారా తన శ్రమల కాలంలో తన కన్నీటి కాలంలో దేవుని సన్నిధికి వెళ్ళాలి దేవుని మీద ఆధారపడగలిగితే ఆ దేవుడు నేను లేవనెత్తుతాడు బలపడు బలపరుస్తాడు దానియలు గ్రంథంలో సుజాన్న నీతిమంతురాని పుణ్యస్త్రీ పుణ్య స్త్రీ ఏం జరుగుతుంది అన్యాయంగా దుర్మార్గులైన పెద్దలు ఆమె మీద నిందలు వేసినప్పుడు అక్రమముగా ఆమెను చంపాలి అనుకున్నప్పుడు రాళ్ళు తీసుకొని వెళుతున్న సమయంలో దేవుడు దానియలు అనేటి ఒక బాలుని లేవనెత్తి ఆమెను కాపాడాడు కామె కారణం ఏమిటి ఆమె కన్నీటితో అరణ్య రోదన చేసింది దేవునికి దేవా నా జీవితం ఏంటో నీకు తెలుసయ్యా నీవు తప్ప నన్ను కాపాడు వారు మరొకరు లేరయ్యా దాని గంధంలో రాసి ఉంటాయండి ఈ మాటలన్నీ కూడా నీవు తప్ప నాకు దిక్కు ఎవరు లేరయ్యా అని మరపెట్టుకుందయ్యా వెంటనే దేవుడు అద్భుత రీతిగా ఒక పసిబాలను చేత మాట్లాడిస్తాడు ఒక పసిబాలను చేత మాట్లాడించి ఆమె నీతి మంత్రాలని పుణ్యవతి అని నిరూపించి దొంగ పెద్దలని చనిపోయేటట్లుగా చేస్తాడు ఇలా జీవితంలో నా జీవితంలో శ్రమలు వచ్చినప్పుడు బాధలు వచ్చినప్పుడు నరుల మీద ఆధారపడటం కంటే ఆయన మీద ఆధారపడటం నేర్చుకోవాలి క్రైస్తవుడు అనేటువంటి వాడు శ్రమలు రావంటల్లా క్రైస్తవులకు తప్పనిసరిగా వస్తాయి ఆ శ్రమలలో ఆయన మీద ఆధారపడగలిగినప్పుడు దేవుడు నిన్ను నన్ను లేవనెత్తుతాడు ప్రభువును వేడుకుందాం ఎస్సయ్యా మాకు నేర్పించయ్యా శ్రమలు వచ్చినప్పుడు బాధలు వచ్చినప్పుడు ఆ కంగారులో ఆ తత్తర పాటులో ఆ వేదనలు ఆ కన్నిటిలో మేము పరుగులు పెడుతుంటాం అన్యదేవతల దగ్గరికి మంత్రాలు తంత్రాల దగ్గరికి ఇరుగు పొరుగు వారి దగ్గరికి వెళుతుంటాం మాకు నేర్పించయ్యా మా ఆశ్రయ దుర్గము నీవే మా కొండ కోట నీవే మమ్మ విమోచించు వాడవు నీవే మా బాధలను కన్నుల చూచేటువంటి వాడవు నీవే ఆ బాధలకి విడుదల విమోచన ఇవ్వగలిగినటువంటి వాడవ కూడా సమాధానాన్ని ఇవ్వగలిగినటువంటి వాడవ కూడా నీవే కాబట్టి తండ్రి మీ దగ్గరికి వచ్చే కృపను మాకు ప్రసాదించయ్యా రక్తస్రావ రోగి బిడ్డల చివరిగా ఆమె బాధను ఎరిగినటువంటి దేవుడు ఆమె ఎంతోమంది దగ్గరికి వెళ్ళింది ఎవ్వరూ తీర్చలేకపోయారు ఆమె వేదనని ఎవ్వరూ నయం చేయలేకపోయారు ఆమె బాధని ఆమె వ్యాధిని దానికి సమాధానం ఇవ్వగలిగినట్టు దేవుని కనుగొన్నది చివరిగా అక్కడ ఆమెకి దేవుని కృప దొరికింది క్రైస్తవుడు వాడు ఏం చేయాలి శ్రమలలో దేవుని ఆశ్రయించాలి ఆయనకి ఆశ్రయాన్ని కోరుకోవాలి తలలు వంచి ప్రార్థన చేసుకుందాం సర్వశక్తిమంతుడా సర్వోన్నతుడా రాజా ఈనాడు మీరు మాకిచ్చిన వాక్యాన్ని బట్టి మీకు వందనాలు స్థుతులు స్తోత్రాలు ప్రభువా మా కష్ట సమయాలలో మా కన్నీటి సమయాలలో మేమందరము కూడా నీ సన్నిధికి రావాలని మాకు నేర్పించావు చాలా సందర్భాలలో మేము పరుగులు పెడుతుంటాం తండ్రి అక్కడికి ఇక్కడికి కానీ తండ్రి మాకు నేర్పించయ్యా నీ సన్నిధిలోనే మా సమస్యలకు సమాధానం ఉన్నదని నీ సన్నిధిలోనే మా కష్టాలు తీరుతాయని మా వేదనలు మా కన్నిటికి విలువ నీ సన్నిధిలో ఉన్నప్పుడని మాకు నేర్పించు తండ్రి తండ్రి ముఖ్యంగా తండ్రి ఈ బాధలలో వేదనలో ఉన్నటువంటి వారందరిని నీ సన్నిధికి తెస్తూ అనారోగ్యం కారణంగా కావచ్చు అప్పుల బాధ కారణం పిల్లల లేక కావచ్చుగాక కుటుంబంలో సమస్యల వలన కావచ్చుగాక ఎవరైతే వేదనతో ఉన్నారో వారందరినీ కూడా బలపరచుతండ్రి వారి వేదనను తొలగించమని ఈనాడు ఈ వాక్య పరిచయలో పాల్గొన్నటువంటి నీ బిడ్డలందరిని దీవించమని మా ప్రభు క్రీస్తు ద్వారా వేడుకొనిచ్చు చున్నాము తండ్రి ఆమెన్ ప్రభువు మీతో ఉందరుగాక మీ ఆత్మతో ఉందరుగాక సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్రాత్మ మిమ్ము మీ కుటుంబాలను చల్లగా దీవించి ఆశీర్వదించి కాపాడుదూరుగాక ఆమెన్ గాడ్ బ్లెస్ యు దేవుడి దీవించుగాక